హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? మేమైతే ఇప్పుడు ఇండియాకి వెళ్తున్నామండి. ఇది వచ్చేసి విండూక్ ఎయిర్పోర్ట్ అన్నమాట. విండూక్ ఎయిర్పోర్ట్ ఎలా ఉందో మీకు కూడా ఒకసారి చూపిద్దామని చెప్పేసి, లోపల అంతా ఎలా ఉంటుందో చూపిద్దామని చెప్పి చిన్న వీడియో తీశాను, మీరు కూడా చూడండి. ఇప్పుడు మాకు ఇక్కడ సమ్మర్ హాలిడేస్ అండి, అందుకని చెప్పేసి మేము ఇండియాకి వెళ్తున్నాము. ఇప్పుడు మీరు చూసేదంతా కూడా పార్కింగ్ ఏరియా అన్నమాట. లోపలికి వెళ్ళి చూద్దాం పదండి. చూస్తున్నారు కదా, ఇదంతా కూడా ఎయిర్పోర్ట్ లోపలండి. ఈ విండూక్ ఎయిర్పోర్ట్ అనేది చాలా చిన్నగానే ఉంటుంది. కొనుక్కోవడానికి వెళ్ళారు. మా పిల్లలైతే చాలా హ్యాపీగా ఉన్నారండి ఇండియాకి వెళ్తున్నామని. 2 ఇయర్స్ తర్వాత ఇప్పుడు వెళ్తున్నాం అన్నమాట మేము ఇండియాకి. మేము ఇండియాకి ఎప్పుడు వెళ్ళినా కూడా ఖత్తర్ ఎయిర్వేస్లోనే వెళ్తామండి. ఖత్తర్ ఎయిర్వేస్లో ఫుడ్ అది మాకు బాగా నచ్చుతుంది. ఈ కోవిడ్ మూలాన మేము 2 ఇయర్స్ నుంచి ఇండియాకి వెళ్ళలేదండి. ఇంకా ఇప్పుడు ఈసారి వెళ్తున్నాం అన్నమాట. ఇప్పుడు మీకు దూరంగా కనిపిస్తుంది కదా, అక్కడ ఏంటంటే లగేజ్ అంతా వెయిట్ చెక్ చేసుకొని అక్కడ ఇచ్చేస్తామన్నమాట. తర్వాత ఇక్కడి నుంచి లోపలికి వెళ్తామండి. లోపల ఇమిగ్రేషన్ అంతా చేస్తారు. తర్వాత ఇంకా అలాగే లోపలికి వెళ్తే అక్కడ గేట్స్ ఉంటాయన్నమాట. ఆ గేట్స్ దగ్గర కూర్చొని మన ఫ్లైట్ ఎప్పుడు వస్తే అప్పుడు చూసుకొని ఎక్కేసేయడమే అన్నమాట. ఇక్కడ మా పిల్లలు కాఫీ కావాలని చెప్పేసి కాఫీ తీసుకుంటున్నారండి. ఇక్కడ నమీబియాలో ఏంటంటే జాకోబ్స్ బాగా ఫేమస్ అన్నమాట కాఫీ పౌడర్. ఆగు ఆగు కాఫీ. ఇప్పుడు మేము లగేజ్ వెయిట్ అంతా చెక్ చేయించుకొని వాళ్ళకి ఇవ్వడానికి వెళ్తున్నామండి. మార్చేసినట్టున్నారు అయితే. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇక్కడ అన్నమాట వెయిట్ అంతా చెక్ చేసేది. చెక్ చేసి అది అక్కడ అలా పెడతారనమాట మెషిన్ మీద, ఆటోమేటిక్గా ఇంకా అది వెళ్ళిపోతుంది బ్యాగ్. మనం ఎక్కడైతే లాస్ట్ ఎక్కడ దిగాలనుకుంటున్నామో అక్కడికి వెళ్ళిన తర్వాత మన బ్యాగులు మనం కలెక్ట్ చేసుకోవచ్చు. ఈ మధ్యలో మనం ఎన్నిసార్లు ఫ్లైట్లు మారినా కూడా లగేజ్తో మనకైతే సంబంధం ఉండదండి. మొత్తం అంతా కూడా ఇంకా వీళ్ళే చూసుకుంటారన్నమాట.
ఇప్పుడు మేము విండూక్ నుంచి జోబర్క్ వెళ్తున్నామండి. తర్వాత జోబర్క్ నుంచి దోహాకి, దోహా నుంచి చెన్నైకి వెళ్తాము. ఇది వచ్చేసి లోకల్ ఫ్లైట్ అండి, జోబర్గ్ వరకు వెళ్తుంది. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ కూడా నచ్చిందనుకుంటున్నాను. ఓకే అండి, బాయ్.